విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు, గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ కలెక్టర్ ఆఫీసులోనే బస్సు చేసి, బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో, ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఈరోజు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు, యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 NDRF టీములు తీసుకొచ్చి అక్కడ సహకారం సహాయం అందిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 టీములు వచ్చినాయి, పంజాబ్ నుంచి 4 NDRF టీములు వచ్చినాయి, అలాగే ఒరిస్సా నుంచి 3 టీములు తీసుకొచ్చి అక్కడ శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన సహాయ సహకారాలు అందిస్తుంటే బురద జల్లేది కార్యక్రమం చేస్తున్నారు మీరు.